వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. రాజు గారు మొత్తానికి బీజేపీ అభ్యర్థుల ప్రకటన అనేది చేసింది, ఈ రోజు మూడో జాబితాను విడుదల చేయడం జరిగింది. మూడో జాబితాలు మూడు జాబితాలు విడుదల చేసిన ఇప్పటికొచ్చి 119 స్థానాలకు గాను 88 మందినే ఈ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. 88 మంది స్థానాలకి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అంటున్నారు, అంటే అభ్యర్థులు లేకనా, లేకపోతే అభ్యర్థులను ఫిల్టర్ చేయడంలో బీజేపీ వెనకబడుతుందా, ఏమంటారు? ఎందుకు ఎన్నికల కోడ్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చినా గానీ ఇంకా ఇంత జాప్యం ఎందుకు అంటారు? ఇప్పుడు దీనిలో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడే ఎలక్షన్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది, ఇంకా ఏదైతే నామినేషన్ స్వీకరణ జరగలేదు. భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ కాబట్టి దీంట్లో అభ్యర్థులు ఉండే వాళ్ళు ఎవరు, వెళ్లే వాళ్ళు ఎవరు, జరిగే రాబోయే రోజుల్లో ఎవరు ఎవరు గట్టిగా పోటీ ఇవ్వగలుగుతారు, ఏంటి అనేది గెలవబోయే సీట్ లేదని చెప్పి చూసుకునేది ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు మనకు 82 క్యాండిడేట్ లిస్ట్ లు వచ్చాయి, ఇంకొంచెం పొత్తులు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ లాగా లేకపోతే కాంగ్రెస్ లాగా చేస్తూ ఇచ్చేసి మనం ఇచ్చేసాం ఇచ్చేసుకునేదానికి కాకుండా ఏదైతే గెలిచే సీట్లు ఏంటి, మన రాష్ట్రంలో అధికారంలో రావాలంటే భారతీయ జనతా పార్టీకి ఉండాల్సిన జీతాలు భారతీయ జనతా పార్టీకి ఉంటాయి, వాటితో పాటుగానే మనం ముందుకు వెళ్తాము. ఇప్పటికే మేము నామినేషన్ స్వీకరణ ఇంట్లో ఏం జరగలేదు, జరుగుతా ఉన్నది, రాబోయే రోజు 2-3 రోజులలో మా లిస్ట్ క్లియర్ క్లిస్టర్ గా వచ్చేస్తుంది. చెప్పండి, బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ తొందరపడి బీజేపీ వాళ్ళకి లిస్ట్ విడుదల చేయలేదు, ఇంకా అది చేయలేదు అని చెప్పేసి వాళ్ళు అది చేసుకోవాల్సింది. లిస్ట్ విడుదల చేయగానే చూడండి, మీరు కాంగ్రెస్ లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ కానీ చూడండి, ఇప్పుడు ఈ లిస్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి జంపులు అవుతా ఉన్నారు, అక్కడికి వెళ్తా ఉన్నారు, అవన్నీ గందరగోళ పరిస్థితి ఇప్పుడు మిగతా పార్టీ వల్ల ఏర్పడతా ఉంది. సో బీజేపీ పార్టీ అన్ని విధాలుగా గెలిచేది ఇలా అధికారంలో ఏ విధంగా రావాలి అని చెప్పి ఆలోచనతో అధికారమే లక్ష్యంగా మనం క్యాండిడేట్ల ప్రకటన జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మీరు డిసెంబర్ 3 తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండబోతా ఉంది, దానికి వీళ్ళందరూ తొందరపడాల్సిన అవసరం లేదు, వీళ్ళు అది చేయాల్సిన అవసరం లేదు. ఇంకా బీజేపీ వాళ్ళు ఇంత లిస్ట్ విడుదల చేయలేదండి. రాజుగారు మీరే చెప్తున్నారు అతిపెద్ద పార్టీ బీజేపీ అని, కాకపోతే అంత అతిపెద్ద పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకున్నప్పుడు అభ్యర్థుల ప్రకటనలో ఇంత జాప్యం ఎందుకు? ముందు నుంచి ఆలోచించవచ్చు కదా, అసలు అభ్యర్థులే కరువు అయిపోయారు, అందుకే ఈ మల్లగుణాలు అంటున్నారు. అతిపెద్ద పార్టీ అయినప్పుడు ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం ఉండాలి కదా. పెద్ద కుటుంబం అన్న తర్వాత కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి, కుటుంబంలో అందరినీ వస్తుంది, అందరినీ ఫెసిలేట్ చేయడం కోసం జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వము ఆలోచన చేస్తుంది. ఏదైతే ఒకరిద్దరితో నిర్ణయం చేసేటువంటి పార్టీ కాదు, సమాలోచన చేస్తూ అందరికి అందరి అభిప్రాయాలు తీసుకొని చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో దానికి కాస్త జాప్యం జరుగుతుంది, లేట్ గా జరిగినా కానీ లేటెస్ట్ గా విన్నింగ్ క్యాండిడేట్లను గెలుపు కురాలని భారతీయ జనతా పార్టీ రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ దింపబోతా ఉంది. ఆల్రెడీ దించినప్పుడు రాబోయే రోజుల్లో మిగతా లిస్ట్ కూడా అది త్వరలో వస్తుంది. గెలిపే లక్ష్యంగా మనం భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ల ఎంపిక అనేది ఆచితూచి జరుగుతుంది, ఇది అందరూ గమనించాలి. ఏదో జరిగిపోతా ఉంది, ఏదో అవుతా ఉంది అని చెప్పేసి ఎవరు హర్యానా పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ సోదరులు కావచ్చు, కాంగ్రెస్ సోదరులు కావచ్చు, రాబోయే రోజుల్లో ఎవరు ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు అని తెలుస్తా ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్